శ్రీలక్ష్మీనృసింహపరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ శ్రీ నృసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో భద్రాచల దివ్యక్షేత్రంలో పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి మహాలయ పక్షములలో విశేషంగా పదిహేను రోజులు శ్రీమద్భాగవత పారాయణాన్ని గతించిన వారికి సద్గతి కలగాలనేటువంటి సంకల్పంతో వయవేదాంత విద్వాంసులు శ్రీమాన్ కేఈ స్వామి స్వామివారి ప్రత్యక్ష ఆధ్వర్యంలో శ్రీమద్భాగవత పారాయణాన్ని మనం ప్రతిరోజు ప్రతిరోజు కూడా నిర్వహించుకుంటున్నాం అదేవిధంగా పావన గోదావరి తీరంలో బ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో శ్రీనుసింహ సేవా వాహిని వారి సంకల్పంతో శ్రీనిసింహ సేవా వాహిని వారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతోటి పదిహేను రోజులు కూడా మహానారాయణ హోమం రుద్రహోమం గతించిన వారి గోత్రనామాలతోటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని మనం నిర్వహిస్తున్నాం పదిహేను రోజులు కూడా రోజు తర్పణము శ్రాద్ధము బ్రాహ్మణ అన్న సమారాధన మనం నిర్వహిస్తున్నాం అదేవిధంగా విషశస్త్రహతానాం మహాలయం అని చెప్పి మనకు చతుర్దశి నాడు ఈ విపత్కర పరిస్థితులలో మరణించిన వారికు లేదా ఏదైనా ఇబ్బందితోటి మరణించినటువంటి వారికి విశేషంగా మహారుద్ర హోమాన్ని మహానారాయణ హోమాన్ని మనం నిర్వహిస్తూ తర్పణ శ్రాంత కార్యక్రమాలని చేస్తున్నాం విశేషంగా మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక క్షేత్రాలలో సుమారుగా అన్నప్రసాద వితరణాన్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మహోత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో ఇది చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో చేసుకోవడానికి ఇబ్బంది సమయభావంలో ఒకటి ఇబ్బంది ఆర్థిక పరిస్థితి బ్రాహ్మణులు దొరకకపోవడం ఆ సమయానికి మన ఉద్యోగ ఇలాంటి ఏదో రకమైనటువంటి కార కారణాల వల్ల మనం శ్రాద్ధకర్మలను నిర్వహించలేకపోతున్నామనేటువంటి విషయాన్ని అనేకమంది మా దృష్టికి తీసుకొని వచ్చారు మేము కూడా దీన్ని గమనించాం చాలాసార్లు అయితే శ్రాద్ధ కర్మలు తప్పకుండా నిర్వహించాలి మన శాస్త్ర సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి సత్సంకల్పంతో శ్రీనుసింహ సేవా వాహిని వారు అనేక మంది పెద్దలతోటి సూచన సలహాలు తీసుకొని బ్రాహ్మణులందరినీ కూడా సంప్రదించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక పెద్దలని సంప్రదించిన తర్వాత మనం ఈ నిర్ణయాన్ని తీసుకొని భావన భద్రాద్రి దివ్యక్షేత్రంలో దక్షిణ అయోధ్యగా పేరొందినటువంటి ఈ రామచంద్రమూర్తి కొలవైనటువంటి ఈ ప్రాంతంలో మనం ఈ యొక్క కర్మలను నిర్వహిస్తున్నాం కావున భగవద్ బంధువులందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు నిర్వహించలేనటువంటి కార్యక్రమంలో ఒకవేళ మీ ఇంట్లో జరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే తప్పకుండా శ్రీనిసింహ సేవ సంప్రదించి ఈ మహాలయ పక్షములలో జరిగేటువంటి కార్యక్రమంలో తప్పకుండా మీ పితృదేవతల ప్రీతి కొరకు జరిగేటువంటి ఈ యొక్క తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి ఇది పూర్తిగా మీ పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం ఎవరిని ప్రత్యక్షంగా అనుమతించడం లేదు దీని కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్లో ఎస్ఎన్ఎస్వి ట్రస్ట్ పేజీలో మనం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు మనం చూసుకోవచ్చు అదేవిధంగా శ్రీనుసింహ సేవా వాహిని వాట్సాప్ నంబర్కి సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ వన్ డబల్ ఎయిట్ నైన్ నెంబర్కి మీరు సంప్రదిస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందజేయబడతాయి శ్రీనుసింహ సేవా వాహిని భద్రాచలం